Hi children, welcome to Shekhar sir classroom. सामान्य शास्त्र आरव तरगति मन आहारम आहारम्लो वाड़े दिनसु कृत्यम टू निर्वहिद्दाम आहारम तैयार चेयडानिकी एन्नो रकाल दिनसुलु अवसरम आदिवारम रोजु श्रीनिवास को ప్రత్యేకంగా ఏదైనా తినాలనిపించింది. తల్లిని బిర్యానీ చేయమని అడిగాడు. వలమను బిర్యానీ చేయమని అడిగాడు అన్నమాట. బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన ఆహార పదార్థాల జాబితాను తయారు చేయమని వలమ శ్రీనివాస్కి చెప్పిందన్నమాట. అప్పుడు శ్రీనివాస్ కూర్చొని బిర్యానీ తయారు చేయడానికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు ఏంటివి, దానికి కావాల్సిన దినుసులు ఏంటివి, ఇవన్నీ ఆలోచించుకుంటూ ఒక లిస్టు తయారు చేయడం జరిగింది. తయారు చేసిన జాబితాను ఒకసారి చూడండి. బియ్యం, ఉప్పు, జీలకర్ర, టమాటా, ఆలుగడ్డ, ఉల్లిపాయ. శ్రీనివాస్ తయారు చేసిన జాబితాలో ఇంకా ఏమైనా పదార్థాలు జత చేయవలసిన అవసరం ఉందా, ఇవే కాకుండా ఇంకేమైనా అవసరమా, ఇంకేమేమి అవసరం ఒకసారి లిస్ట్ చూడండి. అతనికి సహాయపడి జాబితాను పూర్తి చేయండి. అన్నం వండడానికి కేవలం బియ్యం, నీరు అనే రెండు పదార్థాలు మాత్రమే సరిపోతాయి. కానీ బిర్యానీ చేయడానికి ఎన్నో పదార్థాలు అవసరమవుతాయని తెలిసి శ్రీనివాస్ ఎంతో ఆశ్చర్యపోయాడు. వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేయడానికి వివిధ రకాల పదార్థాలు కావాలి. ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను దినుసులు అంటారు. బిర్యానీ తయారు చేయడానికి వివిధ రకాల వంట దినుసులు అవసరం, అవేంటో చూద్దాం. ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, నల్ల మిరియాలు ఇవన్నీ ఉపయోగిస్తాం. అంటే బిర్యానీ తయారు చేయడానికి కావలసిన వంట దినుసులతో పాటు ఇంకా కొన్ని మనం ఇవన్నీ వాడతామన్నమాట. వీటిని మనం సుగంధ ద్రవ్యాలు అంటారు. పటం 3 మీ బుక్లో ఉన్నటువంటి చిత్రం, దీంట్లో లవంగాలు, ఇలాచీలు, కిస్మిస్, బాదము, జీడిపప్పు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు ఇవన్నీ పటంలో ఇవ్వడం జరిగింది. ఇది మన వంటగదిలో కనబడే పోపుల డబ్బా, అంతేనా? ఇది బిర్యానీ తయారు చేయడానికి వాడే దినుసులు. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా, ఇలాచి, బిర్యానీ పువ్వు, జాపత్రి. పాయసం తయారు చేయడానికి పాలు, చక్కెరతో పాటు జీడిపప్పు, బాదం, కిస్మిస్ లాంటివి ఉపయోగిస్తాం. వీటిని ఎండిన పండ్లు, డ్రై ఫ్రూట్స్ అంటాం. సుగంధ ద్రవ్యాలు, డ్రై ఫ్రూట్స్ ఇచ్చే మొక్కలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి, ఎక్కువ పరిమాణంలో లభించవు, అందుకే ఇవి చాలా ఖరీదైనవి. ఇప్పుడు చూద్దాం కొన్ని. బాదం, జీడిపప్పు, కిస్మిస్, పిస్తా, అంజీర్. మీరు ఇష్టంగా తినే ఆహార పదార్థాలను
వాటిని తయారు చేయడానికి ఉపయోగించే దినుసుల గురించి జట్లలో చర్చించి తెలుసుకోండి. వివరాలను పట్టికలో రాయండి, మరికొన్ని జత చేయండి. పట్టిక 2 ఆహారాన్ని తయారు చేయడానికి అవసరమైన దినుసులు. పాయసం తయారు చేయడానికి అవసరమైన దినుసుల పేర్లు ఇక్కడ రాయాలి. కోడికూర తయారు చేయడానికి వండడానికి అవసరమైన దినుసులు ఇక్కడ రాయాలి. పల్లికారం వేరుశనగ పచ్చడి తయారు చేయడానికి అవసరమైన దినుసులు ఇక్కడ రాయాలి. 4, 5, 6, 7 మీకు ఇష్టమైన ఆహార పదార్థాల పేర్లు రాసి ఇక్కడ అవసరమైన దినుసుల పేర్లు రాయాలి. నిల్వ చేసిన ఆహార పదార్థాలు, బిస్కెట్లు లేదా శీతల పానీయాలు కొన్నప్పుడు వాటి ప్యాకెట్స్, సీసాలు, డబ్బాలపై అందులోని దినుసుల వివరాలు రాసి ఉండడాన్ని మీరు గమనించే ఉంటారు. ఉదాహరణకు మీకు కొన్ని చూపెడతాను. ఇది కేక్ మిక్స్కి సంబంధించినటువంటి బాక్స్. దీనిపైన న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ అని మనకి కనబడుతుంది. దీని ద్వారా ఎనర్జీ కిలో క్యాలరీస్, 368 కిలో క్యాలరీస్ వస్తాయన్నమాట. ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, ప్రోటీన్స్, సాల్ట్, సోడియం ఇవన్నీ మనకి ఎంతెంత ఉంటాయో ఆ బాక్స్ మీద ఇవ్వడం జరిగింది. ఇది బిస్కెట్ ప్యాకెట్. దీనిపైన మనకి న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ అని ఇవ్వడం జరిగింది. ఎనర్జీ 472 కిలో క్యాలరీస్, ప్రోటీన్ 7.8 గ్రాములు, ఇవన్నీ ఫ్యాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కార్బోహైడ్రేట్స్ 72 గ్రాములు, షుగర్ 26.5 గ్రాములు, కాల్షియం 55 mg మిల్లీగ్రామ్స్ ఉన్నట్టుగా చెప్పారు. ఇవన్నీ 100 గ్రామ్స్కి క్యాలిక్యులేట్ చేసి చెప్తారన్నమాట. ఇది లేస్ ప్యాకెట్. లేస్ ప్యాకెట్ పైన మనకి న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇది ఆయిల్ ప్యాకెట్. దీనిలో కూడా మనకు న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ కనబడుతుంది కదా. ఎనర్జీ 900 కిలో క్యాలరీస్, ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ అనేది 0, ఫ్యాట్ 100. ఇంకా దీంట్లో ఫ్యాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, వైటమిన్ ఏ, వైటమిన్ డి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది పాలకు సంబంధించినటువంటి సమాచారం, పాల ప్యాకెట్. దీనిలో 100 ml మనకు వివరాలు ఇచ్చారు. ఎనర్జీ 58.2 కిలో క్యాలరీస్, ప్రోటీన్ 3.1 grams, కార్బోహైడ్రేట్స్, షుగర్ 0 అన్నమాట, ఫ్యాట్, మినరల్స్, వైటమిన్ ఏ, వైటమిన్ డి. ఈ దినుసులు ఎక్కడి నుంచి వస్తాయో ఊహించగలరా? మనకు మొక్కల నుండి కూరగాయలు, పండ్లు, జంతువుల నుంచి గుడ్లు, పాలు, మాంసం లభిస్తాయని మీకు తెలుసా? వీటి నుంచే కాక ఆహార పదార్థాలు లభించే ఇతర వనరుల గురించి ఆలోచించగలరా? కొన్ని దినుసుల పేర్లు పట్టిక 3లో ఉన్నాయి. ఒక్కో దినుసు లభించే వనరులేవో తెలుసుకోండి. మొక్క అయితే మో అని, జంతువు అయితే జా అని, ఇతర వాటికి ఈ అని అక్షరాలతో వ్రాయండి. వీలైతే మొక్కలు లేదా జంతువుల పేర్లు కూడా వ్రాయండి. మీ స్నేహితులు లేదా పెద్దవారి సహాయం కూడా తీసుకోవచ్చు.
పట్టిక 3 మనకు ఆహారాన్ని ఎవరు ఇస్తారు పంట నూనె ఉదాహరణకు పల్లి నూనె ఈ నూనె ఎక్కడి నుంచి వస్తుంది పల్లీల నుండి పల్లీలు ఎక్కడి నుంచి వస్తాయి మొక్కల సో ఇక్కడ మనం మొక్క అని రాయాలి మో మొక్క కాబట్టి మో రాయాలి మనకి మొక్క పేరు తెలిస్తే ఇక్కడ మొక్క పేరు కూడా రాయొచ్చు మొక్క ఏంటి వేరుశనగ వేరుశనగ అలాగే తేనె చిప్స్ పసుపు పొడి ఉప్పు పిండి ముద్ద మాంసం బియ్యం గుడ్లు చక్కెర వేరుశనగలు పల్లీలు ఇవన్నీ మొక్కల నుంచి వస్తాయా జంతువుల నుంచి వస్తాయా ఇతరుల నుంచి వస్తాయా అనేది ఇక్కడ రాయాలి మొక్క పేరు జంతువు పేరు తెలిస్తే రాసేయాలి పై జాబితాలోని అంశాలకు మరికొన్నింటిని చేర్చండి జంతువుల నుంచి పాలు గుడ్లు మాంసం లభిస్తాయని మనకు తెలుసు పట్టికను జాగ్రత్తగా పరిశీలిస్తే వివిధ రకాల మొక్కల నుండి కూడా ఎన్నో రకాల ఆహార పదార్థాలు లభిస్తున్నాయని గమనించవచ్చు మేకలు గొర్రెల నుంచి మాంసం పాలు లభిస్తే కోళ్ళు బాతుల నుండి మాంసంతో పాటు గుడ్లు కూడా లభిస్తాయి ఇంకా ఈ పాఠం ఇంతటితో ముగిద్దాం అయితే ఇప్పటివరకు మనం నేర్చుకున్న అంశాల్లోంచి కొన్ని ప్రశ్నలు అడుగుతాను క్రింది ఆహార పదార్థాలలో ఏ ఏ దినుసులు ఉన్నాయి తెలుసుకోండి పచ్చి పులుసు కొబ్బరి పచ్చడి జిలేబీ ఉల్లిగడ్డ పకోడీ వీటిని తయారు చేయాలి అంటే ఏ ఏ దినుసులు అవసరమో మీరు జవాబు రాయాలి 2 వడలు చేయడానికి కావాల్సిన వంట దినుసులేవి దోశలు చేయడానికి అవే దినుసులు ఉపయోగిస్తారా మీ జాబితాలో గుర్తించిన భేదాలను తెలపండి వడలు తయారు చేయడానికి కావాల్సిన వంట దినుసులు లిస్టు రాయాలి దోశలు చేయడానికి అది ఒక లిస్టు రాయాలి రెండింటిని పోల్చి దాంట్లో భేదాలను తెలపండి 3 మనకు ఏ ఏ జంతువుల నుంచి కీటకాల నుంచి ఆహారం లభిస్తుందో ఒక జాబితా తయారు చేయండి 4 లత మీకోసం కొన్ని వాక్యాలు తయారు చేసింది వాటిలో తప్పుగా ఉన్న వాటిని గుర్తించి కారణాలు తెలపండి ఏ మనకు ఆహారం కేవలం మొక్కల నుంచి జంతువుల నుంచి మాత్రమే లభిస్తుంది బి కోడి కూర తయారు చేయడానికి ఉపయోగించే వంట దినుసులు మసాలాలు నూనె ఉప్పు మాంసం సి మొక్కల నుంచి తేనె లభిస్తుంది వీటికి జవాబులు రాయండి ఓకే చిల్డ్రన్